తోడేలు కొంగ నీతి కథ ఒక రోజున ఒక తోడేలు గొంతుకలో ఒక ఎముక అడ్డుపడింది ఎన్ని విధాల ప్రయత్నించినా ఆ ఎముక మాత్రం బయటికి రాలేదు ఈ ఎముక ముక్క బయటికి రాకపోతే నేను తిండి లేక మలమల మాడి చావాల్సి వస్తుంది అనుకుంటూ చెయ్యి నోటిలోనికి బాగా లోతుగా పెట్టి ప్రయత్నం చేసి చూసింది కానీ ఫలితం లేకపోయింది ఇంతలో ఎదురుగా ఒక కొంగ కనిపించింది కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ ఎముకను తీసివేయగలదు దాన్ని ఎట్లాగైనా బ్రతిమాలి ఒప్పిస్తాను అనుకుని అది కొంగ దగ్గరగా వెళ్ళి కొంగబావా నా గొంతులో ఒక ఎముక అడ్డుపడింది దాన్ని తీసిపెట్టవా నీకెంతో పుణ్యం ఉంటుంది నీకు ఒక మంచి బహుమతి కూడా ఇస్తాను అంది పోనీలే పాపం ఎంతో బాధపడుతోంది కొంచెం సాయం చేస్తే నష్టమేమీ లేదు అనుకుని కొంగ దాని గొంతులో నుండి ఆ ఎముక ముక్కను మెల్లగా తీసివేసింది బావా నీకు ధన్యవాదాలు ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది పోయి ఏదైనా తినివస్తాను అంది మరి నా బహుమతి మాటేమిటి ఏమిటి అని అడిగింది కొంగ బహుమత నీకా అట్లాంటిది ఏదీ ఇస్తానని నేను ప్రమాణం చేయలేదు అని చెప్పేసి తోడేలు ఒక్క ఉదుట పారిపోయింది ఈ కథలోని నీతి మోసకారుల మాటలు నీటిలోని మూటలు వంటివి